Namaste everyone, welcome to Kalaspurti channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, ee roju meeku nenu sagubiyam tho 2 variety recipes ni parichayam cheyabothunnanu. Munduga sagubiyam tho cutlet ela tayar cheyalo chuddam. Deeniki kavalsina padarthalu sagubiyam, veersanagullu, bangal dumpalu, allam inka pachimirapakayalu. Friends, meer kanaka na channel ni first time chustunnataithe tappakunda subscribe chesukoni inga bell icon meda click cheyandi friends, meeku notifications vastayi. Ee vidhanga anni manam siddham chesukunnam kada friends, ippudu process ni chuddam. Friends, ee ingredients anni nenu kinda english lo kuda ichchanu friends, kinda description box lo chudandi ingredients inka method kuda nenu kinda description box lo ichchanu. సగ్గుబియ్యంలో ఉన్న యాంటీఆక్సిడెంట్స్ వల్ల మన బాడీలోంచి ఫ్రీ రాడికల్స్ని రిమూవ్ చేయడానికి ఇంకా క్లియర్ స్కిన్ రావడానికి చాలా బాగా దోహదపడతాయి ఫ్రెండ్స్. ఇంకా ఇందులో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉండడం వల్ల ఇది చిన్నపిల్లలకి మంచి ఈవినింగ్ స్నాక్ అవుతుంది. ఇది మంచి హై క్యాలరీ రెసిపీ ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాసెస్ని చూద్దాం. ఒక 2 కప్స్ మటుకు సగ్గుబియ్యాన్ని చక్కగా వాష్ చేసుకొని 1 అవర్ ముందే నానపెట్టుకొని పక్కన పెట్టుకోండి. వేరుశనగుల్ని ఇలా గ్రైండ్ చేసుకొని 1 కప్పు మటుకు తీసుకోండి. బంగాళదుంపల్ని ఉడికించి పీల్ చేసి మ్యాష్ చేసుకొని తీసుకోవాలి. ఇంకా అల్లం పచ్చిమిరకాయని ఇలా గ్రైండ్ చేసుకోండి కచ్చా పచ్చగా. ఇప్పుడు ప్రాసెస్ని చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా నానపెట్టుకున్న 1-2 కప్పుల సగ్గుబియ్యాన్ని ఇందులో యాడ్ చేద్దాం. తరువాత మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని కూడా ఇందులో యాడ్ చేసేయండి. బైండింగ్ కోసం ఇక నేను వేరుశనగుల్ని పౌడర్ వాడుతున్నాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే బ్రెడ్ క్రమ్స్ కూడా వాడుకోవచ్చు. తర్వాత అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్, 1 స్పూన్ కారం, తగినంత సాల్ట్, ఇంకా 1 స్పూన్ మటుకు గరం మసాలాని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం ఒక డౌ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోంచి కొంచెం కొంచెంగా ఇలా స్మాల్గా ముద్దలు తీసుకొని మీరు బాల్స్ లాగా తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ బాల్స్ని చిన్న కట్లెట్ షేప్లోకి మనం ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటూ చేసుకోండి. మీరు కావాలంటే ఈ ప్రాసెస్ని పాలిథిన్ కవర్ మీద కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇలా చేతితో అదుతూ చేశాను ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇదివరకే పెట్టిన కుకింగ్ వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి తప్పకుండా చూడండి. సో ఇలా పిండి మొత్తాన్ని కట్లెట్స్లో చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ మటుకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కట్లెట్స్ అన్ని వీటి మీద ప్లేస్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఐటెంని మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. తక్కువ ఆయిల్తో కావాలంటే ఈ విధంగా షాలో ఫ్రై చేసుకోండి. సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 2 వైపులా రోస్ట్ అయ్యేలాగా ఇలా దోరగా వేయించుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మన కట్లెట్స్ అనేవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఈ కట్లెట్స్ అనేవి టమాటా సాస్తో చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. టమాటా కెచప్తో మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈవినింగ్ స్నాక్లకి మంచి రెసిపీ అవుతుంది. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం సెకండ్ రెసిపీ అయిన సగ్గుబియ్యం పకోడీ తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా 1 కప్ సగ్గుబియ్యాన్ని 1 అవర్ ముందు కడిగి నానపెట్టుకొని పక్కన పెట్టుకోండి. తరువాత 1 బౌల్లో వాటర్ అంతా స్క్వీజ్ చేసి తీసుకోండి. అందులో 1 స్పూన్ అల్లం పచ్చిమిరపకాయ ముక్కలు, 1/2 కప్ బియ్యపు పిండి, 1/2 కప్ శనగపిండి, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, ఇంకా తగినంత సాల్ట్, 1 స్పూన్ కారం, ఇంకా 1/2 స్పూన్ మటుకు గరం మసాలాని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 కప్ మటుకు మనం ఉల్లిపాయల్ని యాడ్ చేయండి. మరొకసారి బాగా మిక్స్ చేసుకున్నట్టయితే మనకి పకోడీ తయారు చేయడానికి పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ వేడైన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని పకోడీలాగా వేసుకోండి ఫ్రెండ్స్. పైన సజెషన్ బాక్స్లో మా కళాస్ఫూర్తి ఛానల్కి సంబంధించిన వీడియోస్ అన్ని లింక్స్ పెట్టాను ఫ్రెండ్స్, ఒకసారి తప్పకుండా చూడండి. ఈ విధంగా మనం కొంచెం కొంచెంగా పకోడీలాగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీరు ఇదే మిశ్రమాన్ని రౌండ్గా చేసుకొని వడల్లా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇక్కడ పకోడీలాగా చూపిస్తున్నాను.
అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మన సగ్గుబియ్యం పకోడీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాం. ఇది టమాటా కెచప్తో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, నేను చూపించిన ఈ 2 సగ్గుబియ్యం రెసిపీస్ని తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ.